Hello all and welcome to Thai view and here is the non-spoiler review of the film డాక్టర్ స్ట్రేంజ్ అండ్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ నెస్ బై మైకెల్ వాల్డ్రన్ అండ్ డైరెక్టెడ్ బై రైమి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు నచ్చింది కొన్ని సీన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేశాను ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు రెండు విషయాలు క్లియర్ మూవీ ముందు అవతార్ ద వే ఆఫ్ వాటర్ టీజర్ వేసారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అది పక్క మిస్ అవ్వకుండా కాస్త త్వరగానే థియేటర్కి వెళ్ళిపోండి అండ్ ఈ మూవీకి ఎండ్ క్రెడిట్ సీన్ ఉంది కానీ అది ఎందుకు పనికిరాదు చాలా డిస్అపాయింట్ అవుతారు సో ఓన్లీ మిడ్ క్రెడిట్ సీన్ చూసి వచ్చేవచ్చు మూవింగ్ ఆన్ మల్టీవర్స్ ఆఫ్ అనౌన్స్ చేసినప్పుడు దీని ఒరిజినల్ డైరెక్టర్ స్కాట్ డెరిక్సన్ ఉండేవారు బట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన మూవ్ అవుట్ అయ్యి శామ్ రైమే వచ్చారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్కాట్ అనౌన్స్మెంట్ టైంలో ఎంసీయుడు ఇప్పుడు చూడని ఒక బెస్ట్ హారర్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తా అని ప్రెస్ మీట్ లో మాటిచ్చారు బట్ డిజ్నీ అండ్ కేవిన్ ఫీజ్ కి అది నచ్చలేదు సో అప్పుడు శాం రైమి వచ్చారు అండ్ ఈయనకి స్పైడర్ మ్యాన్ వన్ టూ అండ్ త్రీ సినిమాలు హ్యాండిల్ చేయడమే కాకుండా ఒరిజినల్ ఎవిల్ డేట్ డైరెక్ట్ చేసిన ప్రతిభ కూడా ఉంది సో అందుకే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమాకి ఇతన్ని చూస్ చేసుకున్నారు కేవిన్ ఫీజ్ ఇంతసేపు డైరెక్టర్ గురించి ఎందుకు చెప్పానంటే ఈ మూవీలో శాం రైమీ స్టాంప్ తప్పు తప్పకుండా కనిపిస్తుంది కొన్ని సీన్స్ లో హారర్ షో చూపించారైనా స్టోరీ ఎక్కువగా రివీల్ చేయలేను ఎందుకంటే స్పాయిలర్లు వచ్చేస్తాయి కాబట్టి సో ట్రైలర్లో చూపించినట్టే స్ట్రేంజ్ వాండా అండ్ మల్టీవర్స్లో లో ఇంకో స్ట్రేంజ్ మధ్య నడుస్తుంది స్టోరీ అండ్ ఇందులో అమెరికా చావేజ్ అనే కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది తన స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ మ్యాడ్నెస్ మధ్యలో వాండా తన పిల్లల్ని కలుసుకుందా వెస్ట్ వెస్ట్విలో చేసిన తప్పే మళ్ళీ ఇక్కడ తను చేసిందా లేదా అనేది మనం థియేటర్లో చూడాలి ఇందాక హారర్ షో అన్నాను కదా అది ఎంసీయూలో ఉండడం చాలా కొత్త అంటే ఎంసీయూలో మనం వెరీ ఫస్ట్ హారర్ టచ్ ఉన్న సినిమా చూస్తున్నాం అది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో అదే కాకుండా సినిమాలో మల్టీవర్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఫ్యూచర్ మూవీస్ పైన అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చాలా విషయాలు ఆన్సర్ చేస్తూనే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వకుండా అలానే మిస్టరీలో వదిలేశారు ఎంసీ గురించి తెలిసిందేగా అండ్ కేమియోస్ అబ్బో కామిక్స్లోని కొన్ని లెజెండరీ క్యారెక్టర్స్ ఇందులో కేమియోస్ లాగా కనిపించారు అండ్ ఒకవేళ మీరు మార్వెల్స్ వాట్ ఇఫ్ షో చూడకపోయి ఉంటే తప్పకుండా చూసేయండి అందులోని కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ మనకి కనబడతాయి కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ ఎలిజబెత్ ఆల్సెన్ యాజ్ వాండా చాలా బాగా చేశారు వాండా విజన్ షోలో ఎలా అయితే ఎమోషన్ని క్యారీ చేశారో ఇక్కడ కూడా అలాగే చేశారు బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ ఆ స్టీవెన్ చెప్పక్కర్లేదు స్టీవెన్కి ఇంకా వాంగ్కి మధ్య సీన్స్ అండ్ కామెడీ కూడా ఇంతకుముందు సినిమాల్లో మనం చూసినట్టే క్యారీ చేశారు కొన్ని హిలేరియస్ లైన్స్ ఉంటాయి ఎంసీయు అన్నాక విఎఫ్ఎక్స్ గురించి మనం అడగక్కర్లేదు అనుకుంటా ఇందులో చాలా విఎఫ్ఎక్స్ ఉంటుంది బట్ అది మరీ ఓవర్ ద టాప్ వెళ్లకుండా చూసుకున్నారు అలాగే సినిమాటోగ్రఫీ అయితే చాలా ట్రిప్పిగా ఉంటుంది మ్యాడ్నెస్ అనే పదానికి జస్టిఫికేషన్ చేస్తూ శామ్రేమి కొన్ని సీన్స్ అద్భుతంగా డైరెక్ట్ చేశారు ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే ఎంసీయూ ఈజ్ ఎక్స్పాండింగ్ అండ్ మల్టీవర్స్ ఓపెన్ అవ్వడం ద్వారా ఎన్నో కొత్త క్యారెక్టర్స్ కొత్త స్టోరీస్ మనం చూడబోతున్నాం దానికి మూల కారణం ఏంటో తెలియాలి తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ మూవీ పక్కా చూడాల్సిందే ఎంటర్టైన్మెంట్తో పాటు ఈసారి ఎంసీయు కాస్త భయపెడుతుంది కూడా డోంట్ మిస్ దిస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టీమ్ థైవ్ యూ సైనింగ్ ఆఫ్